ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కొరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. కేసీఆర్ నికార్సైనటువంటి నిర్ణయాలు, సకాలంలో తీసుకునేటువంటి ప్రణాళిక, రాజకీయ పరంగా ఆయనలో ఉన్నటువంటి చాతుర్యం, ఇది ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో ఒక అద్భుతమే అని చెప్పుకోవాలి. మిగతా పార్టీలందరికీ గొంతులో పచ్చలక్కాయని వేయడం ఎట్లాగో కేసీఆర్కి తెలిసినంతగా ఎవరికి తెలియట్లేదు. భారతీయ జనతా పార్టీ అమిత్ షా వచ్చినటువంటి సమయంలో చాలా దూకుడుగా కేసీఆర్ మీదకి వెళ్ళాలని భావించింది. అందుకోసమైనా అమిత్ షా నేరుగా ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే అది పరోక్షంగా చేశారు. ఆ పరోక్షానికే ఎదురుదాడి తనదైన స్టైల్ ఎట్లా ఉంటుందో కేసీఆర్ ప్రెస్ మీట్ ద్వారా చూపించారు. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ఎదురుదాడి చేసినా కూడా అదంతా కూడా సైడ్ అయిపోయింది తప్పించి దూకుడుగా లేదు. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఈవేళ రామ్నాథ్ కోవింద్ వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ నిర్ణయాన్ని సమర్థించడం, అట్లాగే జిఎస్టీ లాంటి వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించడం, నోట్ల రద్దు లాంటి వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడంతో పాటుగా గ్రౌండ్ లెవెల్లో ఆ నిర్ణయాల వలన వచ్చేటువంటి ప్రయోజనాలని ప్రజలకి ప్రచారం చేద్దాం, ప్రజల్లో ఆయా శిబిరాలు ఏర్పాటు చేసి ఎవరిని భయపడకుండా చేద్దాం అని చెప్పడం ద్వారా ఒక నిర్మాణాత్మకమైనటువంటి రాజకీయ పక్షం లేదా నిర్మాణాత్మకమైనటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని చేస్తానని చూపించారు. అంటే పబ్లిక్లో ఇది ఖచ్చితంగా పాజిటివ్ ఇమేజ్. అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద దూకుడుగా వెళ్ళాలనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ శ్రేణులకు మాత్రం ఇది ఒక పెద్ద అయోమయమే. ఎందుకంటే పాజిటివ్కి పాజిటివ్ చేస్తున్నారు, నెగిటివ్ సమయంలో నెగిటివ్గా స్పందిస్తున్నారు. ఇట్లా ప్రజలలో ఒక నిర్మాణాత్మక నాయకుడిగా పేరు పొందినటువంటి కేసీఆర్ మీద ఏ రూట్లో ఈరోజు రివర్సల్ వెళ్లాలో బీజేపీకి కూడా మింగుడుపడని అంశమే. ఇది కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ కూడా ఏ ప్లాను లేకుండా పోయింది, ఎటు పోవాలో తెలియనటువంటి పార్టీ కింద మిగిలిపోయింది. ఈవేళ అటు కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని, వాళ్లల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చీల్చడం లేదా వాళ్లల్లో ఉన్నటువంటి ఒకళ్ళకొకళ్ళకు ఉన్నటువంటి విభేదాలను అడ్డం పెట్టుకుని దెబ్బగొట్టినటువంటి కేసీఆర్ బీజేపీని తన వేలుతోనే తన కంట్లోనే పొడుస్తున్నారు. వాళ్ళు చెప్పేటువంటి డెవలప్మెంట్ని ఈయన సమర్థిస్తూ ఉన్నప్పుడు ఇక్కడున్నటువంటి ప్రజలు రేపు కేసీఆర్కి అగెనిస్ట్గా ఎందుకు వెళ్తారు? అదే సమయంలో బీజేపీ చేసేటువంటి తప్పుల్ని కూడా ఎత్తి చూపెట్టినప్పుడు నిర్మాణాత్మక నాయకుడిగానే ఆయనకి పేరుండదు తప్పించి ప్రతిపక్షం అనేటువంటి ఛాన్స్ లేకుండా చేయడంలో మాత్రం సక్సెస్ అవుతున్నారు. కాకపోతే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శ్రేణులకి ఇదే తరహాలో కంటిన్యూ అయితే ఎన్నికల సమయానికి నెగిటివ్ ఓటుని తగ్గించుకోవడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీతో టీఆర్ఎస్ అయినా పొత్తుకు పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ అవకాశం లేదు, మనకు ఆల్రెడీ ఉన్నది 5 సీట్లే, ఇంకెంతకు మించి ఎదిగే అవకాశం లేదనుకున్నప్పుడు బీజేపీనే టీఆర్ఎస్తో పొత్తు కోసం ఎంపర్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ తరహా స్కెచ్ వేయడంతో పాటుగా బీజేపీ చుట్టూతో ఒక కంచె వేసి ఎటు పోనీయకుండా చేయడంలో మాత్రం కేసీఆర్ తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.